मन्यं वीरुडु अल्लूरि सीतारामराजु जयंती सदर्भंगा पश्चिम गोदावरी जिल्ला एलूरु नगरंलोनि एसवीआरके डिग्री कॉलेज ग्रांड आर्य होटल संदुलो फायर आफीस सेंटर एदुट फ्यूचर इंडिया फाउंडेशन मरियु इंकोन्नि स्वच्छंद संस्थल युवकुलु मरियु विद्यार्थुलु कलिसि रक्तदानं चेशारु। थलसीमिया पिल्लल प्राणालु कापाडालने उद्देशंतो रक्तदान शिबिरं प्रारंभिंचामन्नारु। ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ విఎస్ పైదేశ్వరరావు మాట్లాడుతూ యువత మరియు విద్యార్థులు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వచ్చి ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజీ యాజమాన్యం పలు స్వచ్ఛంద సంస్థలు ఏలూరు నగరాన్ని తీర్చిదిద్దాలని కోరారు। పదిహేను లేదా 21 రోజుల మధ్యలో వారికి రక్తం ఎక్కించవలసిన ఆవశ్యకత ఆయొక్క ఉన్నటువంటి వ్యాధికి ఉంది। కాబట్టి వాళ్ళు జీవించి ఉన్నంత కాలం వారికి ఇదే విధంగా రక్తాన్ని సేకరించి అందించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది। కాబట్టి దాన్ని వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని ఏరులో ఉన్నటువంటి ఫ్యూచర్ ఇండియా फाउंडेशन वारु गारिंडि इतर स्वच्छंद सेवा संस्थलंदरू कूडा पूर्ति सहाय सहकारालु मन यॉक्क रेड क्रास संस्थकु अंदिस्तू फ्यूचर इंडिया इंका कोन्नि संस्थल द्वारा मेमु ओक टीम गा एर्पडि इटुवंटि सेवा कार्यक्रमालु चेयालनि मुख्य उद्देशंतो कोविड सिच्युवेशन लो कूडा पैंडमिक सिच्युवेशन लो कूडानु इटुवंटि क्यांप्स कंडक्ट चेसि रक्तदानं अनेदि एर्पाटु चेयडं जरुगुतुंदि। మనం ఏంటంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా రక్తం కొనుక్కోవాలనేది మనకి అవసరమైన టైంలో దొరకదండి। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేము నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి అలాగే కొంతమంది ఎస్ఎఫ్ఐ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు। మేమందరం కూడా ఫ్రీ టైం లో ఈ సంస్థల ద్వారా కొంచెం సర్వీస్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చాము। అట్లాగే మన ఏలూరులో చాలా మంది ఉన్నారు వర్క్ చేసుకుంటానే సర్వీస్ చేయాలన్న ఒక ఉద్దేశంతో కొంచెం మీరు కూడా మాతో పాటు సహకారంతో ముందుకు వస్తే మరిన్ని కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ ముందు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం। వచ్చి మా బ్లడ్ డోనర్స్ కి మా స్వచ్ఛంద సంస్థలకు ఒక మంచి సందేశం ఇచ్చి మాకు ఇంకా బలం చేకూర్చారు। అలాగే ఈ ప్రోగ్రామ్ రెండు రోజుల ముందు ఆది ప్రసాద్ గారు 2 టౌన్ సిఐ గారు 3 టౌన్ సిఐ ప్రసాద్ గారు మరియు డిఎస్పి దిలీప్ గారు మేము చేసే ఏ మంచి పనికైనా మా ఏలూరు పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందించిన సహకారంతో ఇంకా ముందు ముందు మంచి మంచి పనులు చేసుకుంటూ ఇలాంటి స్వచ్ఛంద సంస్థల్లో యువకులు అందరూ ముందుకు వచ్చి మంచి పనులు చేస్తామని పోలీస్ వారికి మీడియా వారికి చాలా చాలా ధన్యవాదాలు। ఈ